క్రీస్తునామున మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేటి వాక్య ధ్యానం నిమిత్తము మత సువార్త వార్త ఆరవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలని చదువుకుందాం మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకం అందున్న మీ తండ్రి యొద్ మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి ఉండవలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును వార్త ఆరవ అధ్యాయములో విశ్వాసి జీవించవలసిన విధానాలను మరికొన్ని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు ఇంకా కొండ మీద ప్రసంగం కొనసాగుతూనే ఉంది ఆరవ అధ్యాయములో ప్రత్యేకంగా యేసు ప్రభు మనకు నేర్పించాలనుకున్న పాఠం మనము చేసే నీతి క్రియలు మనుషులకు కనబడాలని కేవలము మనుషుల యొక్క ప్రతిఫలాన్ని పొందాలని మనుషుల మెప్పు పొందాలనే ఉద్దేశంతో వేషధారుల వలె ఆనాటి శాస్త్రులు పరిచయల వలె మనుషులకు కనబడడానికే చేయడం అనేది మన జీవితంలో ఉండకూడదు మనం చేసే ప్రతి నీతి కార్యం యొక్క ప్రతిఫలము దేవుని నుండి పొందుకోవాలి అన్న ఆలోచన మనలో ఉండాలి మూడు విషయాలు ఈ అధ్యాయంలో యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ధర్మము చేయుటలోను రెండవది ప్రార్థన చేయుటలోను మూడవది ఉపవాసం ఉండుట ఈ మూడు మనుషులకు కనబడాలని చేయకూడదు దేవుడు మనను చూచి ప్రతిఫలం ఇవ్వాలని దేవుని దృష్టిలో పడడానికి చేయాలి తప్ప మనుషులు మనను చూచి మెచ్చుకోవాలి మనుషుల వైపు నుండి ఘనత రావాలి అని కోరుకొని వీటిని చేస్తే దేవుని యొద్ధ నుండి ఎలాంటి ప్రతిఫలం మనకు దొరకదు మొట్టమొదటి విషయం ధర్మమును గుర్చి తెలియజేస్తున్నాడు రెండవ వచనం నుండి నాలుగో వచనం వరకు ఇతరులకు సహాయము చేయుట అన్న విషయాన్ని గుర్చి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ధర్మం చేయాలా వద్దా అనే ప్రశ్న కాదు ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ధర్మము చేయాల్సిందే అనగా అవసరతలతో ఉన్నవారికి మనం చేయగలిగినంత మేలు చేయవలసిందే దాంట్లో ఎలాంటి చాయిస్ లేదు దేవుని బిడలముగా దేవుని ప్రేమను ఖచ్చితంగా మనం ఇతరుల ఎడల చూపించాలి ఆ ధర్మము ఎలా చేయాలో ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు మైండ్లో ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు నేను ఇది చేస్తున్నాను మనుషుల నుండి మెప్పు కోసం చేస్తున్నానా ఘనత కొరకు చేస్తున్నానా లేదా దేవుని కొరకు దేవుని ఆజ్ఞ గనుక దేవుని ప్రేమను కనుపరచాలి గనుక చేస్తున్నాను అని నీ మనసులో అనుకుంటున్నావా ఏ ఉద్దేశంతో నీవు దానం చేస్తున్నావు ధర్మం చేస్తున్నావు అది చాలా ప్రాముఖ్యమైన విషయం మనుషుల ఘనతను కోరి వేషధారుల వలె అంటే నటిస్తూ ఉన్న శాస్త్రులు పరిచయల వలె మనం ధర్మము చేయకూడదు ఆనాటి శాస్త్రులు వారిని యేసు ప్రభు వేషధారులు అని పిలిచాడు అంటే నటనలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వారు బయటికి ఒకలా కనపడేవారు లోన ఒకలాగా ఉండేవారు బయటికి ఎంతో దాతృత్వం కలిగి ప్రేమ కలిగిన వారిలాగా నటించేవారు అలా వేషధారుల వల్ల మీరు చేయకండి అంటున్నాడు ప్రభు వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు ఈ శాస్త్రులు పరిశీలన చేసే విధానం ఏంటంటే వారు ఏం మేలు చేసినా బూర ఊదించి చాటింపు చేసుకుంటారు ఇదిగో పలాని వ్యక్తి ఇంత దానం చేశాడు ఇంత ధర్మం చేశాడు అని ఊరంతా వినేలాగున ఊదించుకునేవారట ఈ రోజుల్లో క్రైస్తవులు చేస్తున్న పొరపాట్లు కూడా ఉన్నాయి ఏ చిన్న ధర్మము చేసినా దాన్ని ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో వాట్సాప్లో నేను ఈ గొప్ప మేలు చేశాను అని ఊరంతటికీ చాటడానికి ఇష్టపడతారు ఆ మధ్య కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో చాలామంది ఇతరులకు సహాయపడ్డారు మొదటిసారి లాక్డౌన్ జరిగినప్పుడు చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఎంతోమంది దాన ధర్మాలు చేశారు ఇంటింటికి వెళ్ళి వారి అవసరతలు తీర్చారు అయితే దాంట్లో స్వార్థముతో కూడిన పని కూడా చాలామంది చేశారు ఇతరులకు సహాయం చేసేటప్పుడు దాన్ని ఫోటోలు తీసుకోవడం లేదా వారి పేర్లతో ముద్రింపబడిన కవర్స్ ఎందుకు అవి అవసరమా ఏ చర్చ్ నుండి ఇస్తున్నాము ఏ వ్యక్తి దీన్ని దాన ధర్మం చేశాడు అవన్నీ కవర్స్ మీద ప్రింట్ చేసి ఫోటోలు తీసుకొని అవి వాట్సాప్లో యూట్యూబ్లలో వేసుకొని మేము ఇంత గొప్ప పని చేశాం అని ప్రజల చేత మెప్పును కోరి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది దేవుని వాక్యానికి విరుద్ధము నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నాడు ఇతరులకు మనం చేసే సహాయం మన శరీరంలోనే ఒక భాగానికి కూడా తెలియకూడదు అన్నాడు అంటే ఎంత రహస్యంగా చేయాలి కానీ రహస్యంగా చేస్తే ప్రజలు మెచ్చుకోరు కదా ప్రజలకు నేను ఎంత గొప్పనో తెలియదు కదా నేను ఎంత ధర్మం చేశానో తెలియదు కదా ఎన్ని వేల రూపాయలు నేను ఖర్చు పెట్టానో తెలియదు కదా అని దాని గురించి చాటింపు చేసుకునే ప్రయత్నం క్రైస్తవులు కూడా చేశారు ఎన్నో సంఘాలు కూడా పొరపాటు చేశాయి ఎవరు కూడా తెలియకుండా చేయాలన్నాడు యశు ప్రభు అందరికీ తెలిసేటట్టుగా నేనే ఇచ్చాను అని తెలుసుకునేటట్టుగా మనుషులు ప్రవర్తించారు కొన్ని పెద్ద పెద్ద సంఘాలకు నేను వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఏ వస్తువు చూసినా దాని మీద డొనేటెడ్ బై అని ఒకరు పేరు రాసి ఉంటుంది అక్కడ కుర్చీలు ఉన్నాయంటే ఒక్కొక్క కుర్చీ మీద ఒక్కొక్క బెంచ్ మీద ఒక్కొక్క పేరు ఉంటుంది డొనేటెడ్ బై అని ఒక పులిపేటి మీద పోడియం మీద డొనేటెడ్ బై అని కళ్ళకి అద్దినట్టుగా కళ్ళ ముందు చూస్తూ ఉండగానే స్టేజ్ మీద అంత పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయబడింది పైన ఫ్యాన్లు చూస్తే ఒక ఫ్యాన్కి మూడు రెక్కలుంటే మూడు రెక్కల మీద ఒక్కొక్క పేరు మూడు పేర్లు ఎందుకంటే ముగ్గురు కలిసి ఫ్యాన్ డొనేట్ చేశారట ఎక్కడ చూసినా వాక్యాల కన్నా ఎక్కువ మనుషుల పేర్లు కనబడుతున్నాయి ఎవరు వీరు అని అంటే ఏ వస్తువు మీద ఎవరి పేరు రాసిందో వారు దాతలు దేవుని మందిరానికి దాతలు దానం చేశారు డొనేటెడ్ బై అంటే దానం చేసింది ఎవరు అంటే వాళ్ళ పేర్లు రాసుకున్నారు వీళ్ళందరూ దేవునికి దానం చేశారు ఎంత ఘోరమైన పరిస్థితి ఎవరికైనా ధర్మం చేసేటప్పుడే మీ కుడి ఇచ్చేది ఎడమ చేతికి తెలియదు అన్నాడు దేవుడు దేవుని మందిరానికి సంబంధించి ఏ పని చేసినా కూడా అదే వర్తిస్తుంది అదే పద్ధతి వర్తిస్తుంది చాటింపులు చేసుకోవడానికి ఇష్టపడతారు కొన్ని చర్చస్లో నేను చూశాను స్పెషల్ ఆఫరింగ్స్ ఎవరైనా ఇస్తే పలానా వ్యక్తి పదివేలు ఇచ్చాడు అని మైక్లో చదివించాలి చదివిస్తేనే వారికి ఆనందం చదివించకపోతే నేను ఇంత ఇచ్చానని ఎవరు మీరు ఎందుకు అనౌన్స్ చేయలేదు అని కొట్లాడేవారు ఉన్నారు పలాన వ్యక్తి వెయ్యి రూపాయలు ఇచ్చాడు పలానా వ్యక్తి ఈ పని కొరకు పది లక్షలు ఇచ్చాడు అని మైక్లో అనౌన్స్మెంట్ చేయాలట అది వంద రూపాయలు ఇచ్చినా అనౌన్స్ చేయాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది మనం ఏం చేస్తున్నా ఒకరిని ప్రశ్నించాను ఇలా చేయకూడదు కదండి వాక్యం ఇలా చెప్తుంది కదంటే అది ధర్మం చేసే విషయంలో రహస్యంగా ఉండాలి చర్చిలో ఇచ్చేది మాత్రం బాహటంగా తెలియాలి దేవుని కాన్సెప్ట్ అక్కడ ధర్మమా లేదా చర్చిలో ఇచ్చేదా అనేది కాదు వేషధారుల్లాగా ప్రవర్తించకండి మనుషుల నుండి ఘనతను కోరుకోకండి అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అది ప్రార్థన అయినా అది ఉపవాసమైనా అది ధర్మకార్యమైన మనుషుల నుండి ఘనత కోరుకోకండి అది యేసు ప్రభువు యొక్క ఉద్దేశం బయట దాన ధర్మాలు చేస్తున్నప్పటికీ ఏది వర్తిస్తుందో మందిరంలో దేవుని కొరకు కొరకును ఇచ్చేది కూడా అంత రహస్యంగానే ఉండాలి చర్చ్లో నేను ఎంత గొప్ప నేను ఎంత ధర్మం చేశానో అందరికీ తెలియాలి అనుకుంటారు కొందరు నేను ఇంత డబ్బు చర్చ్ కొరకు ఇచ్చాను కనీసం పాస్టర్ గారు ఒక్కసారైనా మైక్లో మా పేరు అనౌన్స్ చేయలేదు అనే కోరికలు కొందరుకుంటాయి కొందరు నిజముగా దేవుని వాక్యం ఎరిగిన వారు ఏమంటారు అంటే వారు చర్చ్లో ఎవ్వరూ ఇవ్వలేనంతగా వారు ఇచ్చి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తారు దయచేసి మా పేరు ఎక్కడ ప్రస్తావించకూడదు అలా ప్రస్తావిస్తే మా ప్రతిఫలం భూమి మీదనే మాకు దొరికిపోతుంది నిత్యత్వంలో ఆ ప్రతిఫలాన్ని మేము పోగొట్టుకుంటాము మా ప్రతిఫలము పరలోక రాజ్యంలో పొందుకోవాలని ఆశ ఉంది కనుక మా పేరు భూమి మీద ప్రకటించకండి అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాం మనుషుల ఘనత కావాలంటే దొరుకుతుంది అది కూడా పలాన వ్యక్తి ఇంత గొప్పకార్యం చేశాడు చర్చి కొరకు ఇంత పని చేశాడు పనని కోవిడ్ టైంలో లక్ష రూపాయలు సహాయం చేశాడు అని ప్రకటిస్తే ప్రజలందరూ అమ్మో ఎంత గొప్ప దాత ఎంత గొప్ప ఉపకారం చేశాడు అని మెచ్చుకుంటారు ఆ ప్రతిఫలం దొరుకుతుంది ఎప్పుడైతే మనుషుల నుండి ప్రతిఫలం నీకు వచ్చేసిందో పరలోక రాజ్యంలో ఇక నీకు ప్రతిఫలం ఉండదు ఇప్పుడు పరలోకంలో కావాలా భూమి మీద కావాలా ఎన్నుకోవాల్సింది మన చేతుల్లో ఉంది ఏదైనా ఒక్క స్థలంలోనే నీకు జీతం వస్తుంది అది పరలోకంలో కావాలని కోరుకుంటున్నావా భూమి మీద కావాలని కోరుకుంటున్నావా ఎక్కడైనా ఒక చోటనే అవకాశం అయితే మనుషులు ఎక్కువ శాతం భూమి మీదనే కోరుకుంటారు అన్యజనులు ఇలా ప్రవర్తిస్తారు యాక్చువల్లీ పెళ్ళిళ్ళు కట్న కానుకలు ఇస్తారు పలాని వ్యక్తి పలాని గ్రామంలో వచ్చిన వ్యక్తి పెళ్లి కుమారునికి ఐదు రూపాయలు కట్నం అని పంతులు గారు మైక్లో చదువుతూ ఉండాలి ప్రత్యేకంగా అన్య దేవతల యొక్క దేవాలయాల్లో చూశాను మైకులు పెట్టి పలానా వ్యక్తి ఐదు రూపాయలు కట్నం పలాని స్వామి గారికి వంద రూపాయలు కట్నం ఇచ్చారు మైకులో చదివించుకుంటే ఆనందం అదే పద్ధతి క్రైస్తవ సమాజంలోనికి వచ్చింది అది దేవుని వాక్యానికి విరుద్ధం నువ్వు ధర్మం చేసినా మందిరంలో కానుక నర్పించినా ఎంత ఇచ్చావు ఎవరిచ్చారు అనేది ఏ మాత్రము ప్రకటింపబడడానికి వీలు లేదు అది కొరకే మన చర్చ్లో ఆఫరింగ్ కవర్స్ కూడా పెట్టాము ఆఫరింగ్ కవర్స్ పెట్టి దాని మీద పలాన వ్యక్తి ఇచ్చాడు అని పేరు కూడా అవసరం లేదు ఎవరిచ్చారో కూడా అవసరం లేదు ఇది పాస్టర్కి తెలియాలి పలాన వ్యక్తి ఇచ్చారు అనే అవసరం ఏం లేదండి రూపాయి ఇచ్చినవాడు ఏ హృదయంతో ఇచ్చాడో లక్ష రూపాయలు ఇచ్చినవాడు అదే హృదయంతో ఇచ్చాడు ఇది దేవుని మందిర సేవ కొరకు అని ప్రేరేపణతో ఇచ్చాడు కనుక అది ప్రతిదీ దేవుని మహిమ కొరకు వాడబడుతుంది నేను ఇచ్చాను అని తెలుపుకోవలసిన అవసరత తెలియజేయవలసిన అవసరత లేదు దేవుని మందిరంలో దేవుడు అందరినీ సమానులుగా చేశాడు దేవుని పరిచయ కొరకు మనం చేసేదంతా దేవుడు ఇచ్చిన దాంట్లో నుండి కృతజ్ఞతతో చేస్తున్నామే తప్ప దేవునికి దానం చేయట్లేదు మనం డొనేటెడ్ బై అని రాసుకునే అర్హత మనకు లేదు ఆయనే ఇచ్చాడు ఆయన ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఆయన ఇచ్చిన దాంట్లో నుండి తిరిగి మనం ఇస్తున్నాం ధర్మమైన దేవుని మందిరంలో మనం ఇచ్చే కానుకలైన దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి అది నేనిచ్చాను అని చాటింపు చేసుకోవడానికి ఏమాత్రము ఇష్టపడకూడదు అలా ఇష్టపడితే పరలోక రాజ్యంలో బహుమానం పోగొట్టుకుంటాం అదే విషయాన్ని మూడవచనము కూడా జ్ఞాపకం చేస్తున్నాడు నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకు ఉండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అట్లా చేస్తేనే ప్రతిఫలం నేను ఇన్ని చేశాను ఇన్ని చేశాను చాటింపులు చేసుకుంటే పరలోక రాజ్యంలో అసలు లిస్టులో నీ పేరే ఉండదు ఏం చేశావు అంటాడు దేవుడు అంతే అదేంటి దేవా భూమి మీద ఇన్ని దాన ధర్మాలు చేశాను కదా అని అంటే అయిపోయింది దాని ప్రతిఫలం కిందనే పొందుకున్నావుగా జీతం అక్కడే పొందుకున్నావు కదా ఇక్కడేం లేదు నీకు పరలోక రాజ్యంలో సున్నా ఉంటే ప్రయోజనం ఏంటి ఇక్కడ పొందుకునే ఏ బహుమానమైన టెంపరరీ టెంపరీ కొంతకాలం ఉండేది ఈరోజు నేను బాగా మెచ్చుకుంటారు రేపు నీకంటే ఒక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చినాడు రేపు వచ్చాడు అనుకోండి నీ పేరు మర్చిపోతారు అక్కడ ఆయన పేరు గుర్తుంటుంది మీరు లక్ష ఇచ్చారు ఇంకొక ఆయన రెండు లక్షలు ఇచ్చాడు నెక్స్ట్ వీక్ ఆయన పేరు అనౌస్ చేశామనుకోండి అందరూ ఆయన వైపు వారి మనసులు త్రిప్పుకుంటారు పరలోక రాజ్యంలో అలా కాదు ఒకసారి దేవుని రాజ్యంలో ప్రతిఫలము నిర్ణయింపబడిందంటే దాని మహిమ యుగయుగములు మనం అనుభవిస్తాం మనుషులు టెంపరీ వాటి మీదనే దృష్టి పెడతారు నిత్యత్వంలో ఉండే వాటి గురించి దృష్టి పెట్టరు ఈరోజు మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం ప్రత్యేకంగా దేవుని కొరకు మనం ఏ పని చేసినా దేవుని ప్రేమను మనం పంచుకునే పనులు చేసినా మనుషుల నుండి ఘనత కొరకు చేయకండి చాటింపులు చేసుకోకండి నువ్వు రహస్యంగా చేసేది దేవుడు చూస్తే చాలు అనుకునే మనస్తత్వం మనం డెవలప్ చేసుకుంటే దేవునికి మహిమను తీసుకుని రాగలుగుతాం దేవుని మెప్పును కూడా మనం పొందుకోగలుగుతాం మనుషుల మెప్పు కన్నా దేవుని మెప్పు ఉన్నతమైనది దేవుడు మనని మెచ్చుకోవాలి మంచి నమ్మకమైన దాసుడా దాసురాలా అని దేవుని మెప్పు కొరకు రహస్యంగా ప్రతిదీ చేయాలి ప్రత్యేకంగా ధర్మము విషయంలోను ఆత్మ సంబంధమైన కొన్ని పనుల విషయంలోను నెక్స్ట్ డే మనం ప్రార్థనను గుర్చి నేర్చుకోబోతున్నాం ఆ తర్వాత ఉపవాసము ఎలా చేయాలి దీంట్లో కూడా చాలా వరకు వేషధారణ అనేది క్రైస్తవ్యంలో కనబడుతుంది ఆ లోపాలని సరిదిద్దుకొని నిజమైన భక్తి యథార్థమైన భక్తిని మనం కనుపరిచి దేవుని దేవెన పొందుకుందాం అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడ సర్వాధికారైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ భూమి మీద మేము జీవించినంత కాలము నీ వాక్యానికి సంపూర్ణ విధేత చూపిస్తూ వేషధారుల వల్లే కాక వాక్యానుసారంగా జీవించటం మాకు నేర్పించండి మనుషుల ఘనతను మెప్పును కోరక రహస్యమందున్న మమ్ తండ్రి మమ్మల్ని చూచి ఆయన మెచ్చుకోవాలి ఆయన ఘనపరచాలన్న ఆ తాత్పర్యంతో బ్రతకడం మాకు నేర్పించండి మేము ఏమి చేసినా ఆ పని నీవు మెచ్చాలి నీవు ఘనపరచబడాలి నీ నామము మహిమపరచబడాలి నిన్ను సంతోషపెట్టడానికే ప్రతి పని చేయడం మాకు నేర్పించండి ప్రతి పని జ్ఞానయుక్తంగా చేయడం మాకు నేర్పించండి పరిశుద్ధాత్మ కార్యాలు మెండుగా మా జీవితాల్లో జరిగించి పరిపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించమని కోరుచున్నాను నూరంతులుగా ఈ వాక్యం అందరి జీవితాల్లో ఫలింపచేయండి అనారోగ్యంగా ఉన్న బిడల్ని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి కుటుంబాలలో క్షేమమును కాపుదలను అనుగ్రహించమని యేసు పరిశుద్ధనామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె